రాష్ట్రంలోని పేదలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీతిరెడ్డి, శ్రీకావ్య కోరారు. ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వస్తాయని అన్నారు. ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ హరిబాబు, మాజీ ఎంపీటీసీ జాదుల శ్రీనివాసులు, సాంబయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయెల్, గోపి, రాజు, ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా అయింది అందరు ఫ్యాన్కి, సరేనా? ఫ్యాన్ గుడ్డి అయింది అక్క అందరు ఫ్యాన్కి, సరేనా? నువ్వు కూడా వస్తావు ప్రేమలోకి, లేదండి నీ బీపీ వస్తుంది నాకు. ఏయ్ నీ కొడు కాదు, ఏయ్ నీ కొడు.